నమస్కారం. ముందుగా వీక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈనాటి వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్రంలో బీజేపీ వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పాలన్నా, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పరిపాలన పోవాలన్నా, కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి పేర్కొన్న నగరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి. జగన్ 5 ఏళ్ల పాలన పూర్తయినా కూడా మద్య నిషేధం చేయలేదు. జేబ్రాడ్ మద్యంతో మహిళల మంగళ సూత్రాలను తెంచిన ఘనకీర్తికి జగన్ ఎక్కారు ఆరోపించిన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు. తిరుమల శ్రీవారి ఆలయంలో వేడుకగా జరిగిన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం. ఇక వార్తల్లోని వివరాలు. ఉగాది పండుగ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ దంపతులు ఉగాది పచ్చడిని స్వీకరించారు. నగరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నగరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో నగరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, బీజేపీ వ్యవస్థలను దుర్వినియోగం చేసిన పార్టీ బహుశా భారతదేశ చరిత్రలో ఇంకో పార్టీ లేదని విమర్శించారు. ఈ సందర్భంగా నగరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, నియంత నిరంకుశ తత్వంకి భారతదేశంలో అర్థం చెప్పిన వాడు నరేంద్ర మోదీనేనని, 16 లక్షల కుంభకోణం బ్యాంకుల చేత చేయించిన వాడు కూడా మోదీనేనని, పేదలకు కాకుండా ధనవంతులకు 16 లక్షల కోట్లు రుణమాఫీ అంటే అది ఖచ్చితంగా భారతదేశంలో అతిపెద్ద కుంభకోణం ఇదే అవుతుందని తెలిపారు. కేంద్రంలో బీజేపీ వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పాలన్నా, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పరిపాలన పోవాలన్నా, కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తుందని, కావున ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా రాబోయే ఎలక్షన్లో ఒక సైనికుడిలా కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిసిసి జనరల్ సెక్రటరీ ఆర్ బాబు, పిసిసి సభ్యులు నటరాజ మొదలయ్య, డిసిసి వైస్ ప్రెసిడెంట్ ఢిల్లీ, డిసిసి జనరల్ సెక్రటరీ దేశయ్య, చిరంజీవి రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అల్లాపిచ్చి, నగరి మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిరంతరం కార్యకర్తలకి నాయకులకి మనమందరూ కూడా టచ్ లో ఉన్నాం. అందరూ కూడా కలిసి ఎప్పుడు ఎన్నో కార్యక్రమాలు ఇదే వేదికగా మనం చాలా వరకు చేసుకున్నాం. ప్రధానంగా మనం ఇవాళ మనం చూసుకుంటే 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్న పరిణామాలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ, నరేంద్ర మోడీ గారు ఆనాడు 2014లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాడు. ఇప్పుడు మన రాష్ట్రం మన దేశంలో పరిస్థితి చూస్తే ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని దేవుడు కానీ
ఈ భారతదేశంలో 200 ఉద్యోగాలు పక్కన పెట్టేస్తే ఉన్న ఉద్యోగాలు మన పబ్లిక్ సెక్టర్ నెహ్రూ కాలం నుంచి నిర్మించిన పబ్లిక్ సెక్టర్ ని అంచెలంచెలుగా ఇవాళ ఆయన ఒక్కొక్కటిగా అమ్మేసుకుంటూ వస్తుంది. గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం సీటును టార్గెట్ గా చేసుకుని పాదయాత్రలో ఇదే ఉగాది నాడు సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని జగనన్న మహిళలకు మాట ఇచ్చి మాట తప్పాడని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు తీవ్ర విమర్శలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా ముందు ఆయన మాట్లాడుతూ, జగన్ 5 పాలన పూర్తయినా కూడా మద్య నిషేధం చేయకపోగా జే బ్రాండ్ మద్యంతో మహిళల మంగళ సూత్రాలను తెంచిన ఘనకీర్తికి జగన్ ఎక్కారని రవి ఆరోపించారు. ఈ నాసిరక మద్యం ఎందరో ప్రాణాలను హరించిందన్నారు. ఈ ఎన్నికలలో వైసీపీ వాళ్ళు టోకన్ ఇస్తే కేసుల మద్యం ఓటర్ల ప్రలోభనాలకి తరలి వెళ్తున్నాయని అన్నారు. నగదు కొనుగోలుతో నేడు మద్యం ద్వారా కోట్లకు కోట్లు వైకాపా వెనకేసుకుంటోందని అన్నారు. ఈ అక్రమ లిక్కర్పై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఎలక్షన్లో సంపూర్ణ మద్య నిషేధం చేస్తే మంచిదన్నారు. తాము వైసీపీ విక్రయించే జే బ్రాండ్ మద్యాన్ని ఒక్కొక్కరితో ఒక్కో బాటల్లో వైన్ షాప్లో తీసుకుని వచ్చి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో ప్రదర్శనగా చూపించి పాల్గొన్నామని అన్నారు. 3,500 వైన్ షాపుల మీద వీళ్ళు చేస్తున్న వ్యాపారం సంవత్సరానికి అనాథరేషగా 25,000 కోట్లు అనాథరేషగా వ్యాపారం చేస్తారు. మేము మొదటి నుంచి అభియోగిస్తున్నాం. దీని మీద ఎలక్షన్ కమిషన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వైన్ షాపుల మీద నిఘా పెంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. క్యాష్ మీద నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి బాటిల్ మీద నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా దీని మీద సమగ్ర విచారణ చేపట్టాలని, గతంలో అమ్మిన లిక్కర్ అమ్మిన దాని మీద శ్వేతపత్రం విడుదలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, తప్పు చేసిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఎలక్షన్లు సజావుగా జరగనివ్వండి, అధికార పార్టీకి ఒక విధంగా ప్రతిపక్షాలకు ఒక విధంగా చూడొద్దని చెప్పి, ఎలక్షన్ కమిషన్ అంటే మాకు నమ్మకం ఉంది, వాళ్ళ మీద విశ్వాసం ఉంది, మీరు మీకోసం కోటి ఆశలతో ఎదురు చూసాం, ఎలక్షన్ కోటి ఎప్పుడు వస్తుందా, ఇవన్నీ ఎప్పుడు కట్టడి అవుతా ఉన్నా, ఇంకా కూడా కట్టడి కాకపోతే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి ఉంది, కాబట్టి లిక్కర్ మీద కూడా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బల్క్గా ఏం తీసుకొని రాలేదు. ఒక్కొక్క వైన్ షాప్లోకి వెళ్ళి ఒక్కొక్క బాటిల్ తీసుకొని రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఏ కంపెనీలు అయితే ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క దాంట్లో నుంచి తీసుకొని రావడం. ఇది ఎక్కడ కూడా మేము బల్క్గా తీసుకొని రావాలి. మళ్ళీ విజ్ఞప్తి చేస్తాం. మళ్ళీ మీరు మళ్ళీ దీన్ని అడగచ్చు, మీకు ఇంత బల్క్ బాటిల్ ఎక్కడ వచ్చాయని. ప్రతి షాప్లో మేము తీసుకొని వచ్చాము, డబ్బు కట్టి తీసుకొని వచ్చిన బాటిల్. ఒక్కొక్క పర్సన్ పోయి ఒక్కొక్క బాటిలే తీసుకొని వచ్చాం. మరిని మళ్ళీ విజ్ఞప్తి చేస్తాం. ఒక్కొక్క పర్సన్ వెళ్ళి ఒక్కొక్క బాటిలే తీసుకొని వచ్చాం. కానీ మాకైతే ఒక బాటిల్ వేస్తారు. వైఎస్ఆర్సీపీ నాయకులు పోయి టోకెన్ చూపిస్తే మొత్తం బాక్సులుగా ఇస్తారు. బాక్సులుగా బార్లో కూడా ఇస్తున్నారు. మీరు కావాలంటే మీరు కూడా కెమెరాలు వెళ్ళి చూడొచ్చు. మీరు పోతే ఒకటే ఇస్తారు. కానీ వైఎస్ఆర్సీపీ నౌకలు వాళ్ళు ఇచ్చిన ఎమ్మెల్యే ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్ స్లిప్ పంపిస్తే మటుకు కేసులు ఇస్తారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుపతి వినాయక సాగర్ లోని సంకల్ప వర్సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని వినాయక సాగర్ లో వెలసిన శ్రీ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రముఖ పండితులు సురేష్ స్వామి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం చేసి భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ క్రోధినామ సంవత్సరంలో కోపతాపాలు ద్వేషాలు అధికంగా ఉంటాయని, ప్రజలు జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను ఎత్తు పల్లాలను అధిగమించి నిత్యం దైవనామ స్మరణతో ముందుకు పోవాలని సూచించారు. చైత్ర శుద్ధ పాఠ్యమినాలు బ్రహ్మదేవుడు గ్రహాలను నక్షత్రాలను సూర్యమండలాన్ని భూమిని సృష్టించారని, అందుకే ఈ రోజునే యుగానికి ప్రారంభంగా భావించి ఉగాదిగా మనం జరుపుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, డిపి ఆనంద్, టీచర్ తిరుమలయ్య, రాజశేఖర్, రాజు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ దీంట్లో ఈరోజు సంకల్ప వరసిద్ధి వినాయక సాగర్ లో ఉండే మహా సంకల్ప వరసిద్ధి వినాయకుడికి అభిషేకము పూజలు అన్నీ గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు చేసుకుని కొత్త సంవత్సరం ప్రారంభం. తెలుగు సంవత్సరాది ఇది, క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరం
క్రోధి అంటే కోపము ఎక్కువ, అహంకారం ఇగో ఈ రెండు ఎక్కువ ఉంటాయి. వర్షాలు తక్కువ, శనీశ్వరుడు అధిపతి, చాలా కష్టము సుఖము ఇది రెండు కలయికతో ఏర్పడిన ఈ సంవత్సరము, ఈ క్రోధినామ సంవత్సరము. దీన్ని అణచివేతకు మన విఘ్నేశ్వర స్వామిని ఆదిమూల గణపతి విఘ్నేశ్వర స్వామి తలుచుకొని ఈరోజు ప్రత్యేకంగా పూజలు అర్చన అన్నీ చేసుకొని అష్టైశ్వర్యము ఆరోగ్యము ఆనందము మనకి ఇవ్వాలని, ఆ కోపాన్ని అణచివేత ఇగో తగ్గించి మనల్ని అందరినీ సమంగా చూసుకునేటట్టు కాపాడు స్వామి అని ఆయన్ని ప్రాతకాలములో మనం వేడుకొని విశేషంగా పూజలు జరుపుకున్నాము. ఈ సంవత్సరం అందరికీ బాగు జరగాలని ఆ వినాయక స్వామిని కోరుకుంటాం. ఉగాది పండుగ సందర్భంగా తిరుచానూరు వద్ద ఉన్న దామినేడు ఇందిరమ్మ గృహాలలో అన్నదానం కార్యక్రమం జరిగింది. గ్రామంలో ఉన్న నడివీధి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి 1000 మందికి అన్నదానం చేశారు. సాయంత్రం పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బి వెంకటరమణ నాయక్, పదవ వార్డు మెంబర్ బి రమేష్, టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్ మార్కండేయులు, అంజూరు దాము, జి సతీష్, జి వెంకటేష్, ఎం కొండయ్య, ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు. తెలుగు సంవత్సరాది శ్రీ క్రోధినామ సంవత్సరం శుభ సందర్భంగా మా దామినేడు చిన్నరమ్మ హౌసింగ్ కాలనీలో ఉన్న ప్రజలందరికీ కూడా మేము మా గ్రామం తరఫున ఉగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మా ఊరి గ్రామ దేవత నడివేది గంగమ్మ ఆలయంలో ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించాము. అటు తర్వాత ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి ఆలయం ముందు అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమంలో సుమారుగా 1000 మంది భక్తులు అమ్మవారి ప్రసాదం స్వీకరించారు. ఈరోజు సాయంత్రము అదేవిధంగా పంచాంగ శ్రవణం కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మా ఊరి నడివేది గంగమ్మ దేవత, గ్రామ దేవత, మా ఊరి ప్రజలందరినీ కూడా దండిగా నిండుగా మెండుగా అమ్మవారి కృపా కరుణ కటాక్షాలు అందరిపైన చూపించాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో అందరూ వర్ధిల్లాలని, అమ్మవారి కరుణ అందరిపైన కురిపించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. నూతన సంవత్సరం ఉగాది పురస్కరించుకొని మా ఇంద్రమ్మ కాలనీ దామినేడు గ్రామంలో నడివీధి గంగమ్మ గుడి కడ మేము పూజ నిర్వహించి ఈరోజు అన్న ప్రసాదాలు ప్రతి ఒక్కరిని కూడా 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మేము మా కాలనీలో ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా అందరూ ఐదువాసులతో ఉండాలని, ఆర్థికంగా బాగా ఎదగాలని, అందరూ సంతోషంగా ఉండాలని గ్రామస్తులందరినీ కూడా ప్రత్యేకంగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు పూజా కార్యక్రమం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా గ్రామంలో ప్రతి ఒక్కరికి 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి, విశ్వాక్ష ఏనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశించారు. శ్రీవారి ఉత్సవర్లను బంగారు వాకిలిలో గరుడ అల్వార్కు అభిముఖంగా సర్వభూపాల వాహనంపై వేంచేపు చేశారు. శ్రీవారి ఉత్సవర్ల పక్కనే మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షులు శ్రీ విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. ఆ తర్వాత శ్రీవారి మూర విరాట్కు ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఆలయం వెలుపల ఈవో మీడియాతో మాట్లాడుతూ భక్తులందరికీ నూతన తెలుగు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచం, దేశం, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు వివరించారు. ఈరోజు తెలుగు ఉగాది నూతన సంవత్సర సందర్భంగా ఉగాది ఆస్థానము చాలా అత్యంత వైభవంగా అర్చకులు, జీంగారులు అంతా కలిసి చేయటం జరిగింది.
ఈ ఉగాది సందర్భంగా స్వామివారిని ఈ దేశం, రాష్ట్రం, ప్రపంచమంతా కూడా సస్యశ్యామలంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకోవటం జరిగింది. సో ఉగాది ఆస్థానం చాలా చక్కగా నిర్వర్తించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాలయంలో ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వైభవంగా ఉగాది ఆస్థానాన్ని నిర్వహించడం జరిగింది. పోయిన శుక్రవారం స్వామివారికి ఉగాది పర్వదినం సందర్భంగా విశేష వజ్ర కవచాది ఆభరణాలతో అలంకరణ చేయడం జరిగింది. ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని సర్వభూపాల వాహనం పైన వేంచేపు చేసి విశేషమైన తిరువాభరణాలు స్వామికి అలంకరణ పూర్తయిన తర్వాత రెండవ అర్చన పూర్తయిన తర్వాత విశేషమైన పడులుగా పెద్ద లడ్డు, వడ అప్పము, దోశ మొదలైన ప్రసాదాలని స్వామివారికి రెండవ గంటలో నైవేద్యంగా సమర్పించి స్వామివారికి నూతన పట్టు వస్త్రాలని యోగ నరసింహస్వామి ఆలయం నుంచి ధ్వజస్తంభం ప్రదక్షిణంగా స్వామివారి గర్భాలయంలోకి తీసుకొచ్చి మూలమూర్తికి నూతన పట్టు వస్త్రాలు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు అలంకరణ, అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమం వైభవంగా ఈరోజు ఈ సంవత్సరం జరిగేటటువంటి పంచాంగ విశేషాలన్నింటినీ పంచాంగ పఠనం గావించి పంచముఖాల కొలువు బంగారు వాకిల్లో వైభవంగా నిర్వహించి రూపాయి హారతులు ఇత్యాది స్థాన బహుమాన పూర్వకంగా కార్యక్రమాలు పూర్తయ్యి ఈ దేశ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో పశుపాడి పంటలతోటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని సదా ప్రార్థిస్తూ ఉన్నాము. స్వామివారి అనుగ్రహంతో దేశ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారిని ప్రముఖ తమిళ సినీ నటుడు సంతానం దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్రంలో బీజేపీ వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పాలన్నా, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పరిపాలన పోవాలన్నా, కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి పేర్కొన్న నగరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి. జగన్ 5 ఏళ్ల పాలన పూర్తయినా కూడా మద్య నిషేధం చేయలేదు. జేబ్రాడ్ మద్యంతో మహిళల మంగళ సూత్రాలను తెంచిన ఘనకీర్తికి జగన్ ఎక్కారు ఆరోపించిన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు. తిరుమల శ్రీవారి ఆలయంలో వేడుకగా జరిగిన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.